రంజాన్ పండుగ పురస్కరించుకుని తిరుపతి జిల్లా సచ్చివేడు మండలంలోని ముస్లిం సోదరులు అందరూ స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదు వద్దకు వచ్చిన పేదలకు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించారు. ముస్లింలకు చాలా పవిత్రమైన పండుగ రంజాన్. ఈ పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హిందూ ముస్లింలను ఏకం చేసే పండుగ అంటూ ముస్లిం పెద్దలు మీడియాతో అన్నారు. మా హిందూ సహోదరులు, అదే విధంగా మన క్రిస్టియన్ సహోదరులు, మన ముస్లిం సహోదరులు, హిందూ సహోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు సత్యవేడు మసీదులో రంజాన్ నమాజ్ చదవడం జరిగింది. కుల మత భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా రంజాన్ పండుగను చేసుకుంటున్నాము. మన హిందూ సోదరులు వాళ్ళ దీపావళి వాళ్ళ పండుగలకు మనకు వాళ్ళు విందులు పెడుతుంటారు. అదేవిధంగా రంజాన్ సమయంలో మేము కూడా మా హిందూ సహోదరులు, మా క్రిస్టియన్ సహోదరులు అందరికీ మేము కూడా భోజనాలు పెట్టి మేమందరం ఒకటిగా ఉండామని, ఈ భారతదేశంలో కుల మత భేదాలు లేని ఒక దేశం ఈ భారతదేశం అని మేము పాటి చెబుతున్నాము. ఈ రోజు మా కోసం ఈ మసీదు ముందర స్థలం, ఈ స్థలాన్ని మన ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ గారు, అదే విధంగా మన పంచాయతీ యొక్క సర్పంచ్ గారు అందరూ ఈ స్థలం కోసం కృషి చేశారు. ఈ రోజు ఆ స్థలం కోసం కృషి చేయడం వల్ల ఇంత జనం ఇంతకు ముందు కూర్చోవడానికి స్థలం లేకుండా ఉండింది. ఈ రోజు ఈ గుడిలో కూర్చోవడానికి స్థలం ఇచ్చినందువలన వాళ్ళకి మేము అల్లాహకు దువా చేస్తున్నాము. ఈ ప్రపంచంలోని అన్ని మతస్థులు బాగా సంతోషంగా ఎటువంటి రోగాలు లేకుండా ఉండాలని ఈ రోజు మేము అల్లాహతో దువా చేస్తాము. అదేవిధంగా ఈ స్థలం కోసం ఎవరు కృషి చేశారు వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మా అల్లాహతో మేము ప్రార్థిస్తున్నాము. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ భారతదేశంలో ఒకటేనని, ఎవరు వేరు కాదని, పెద్ద చిన్న లేదని, క్యాస్ట్ యొక్క ఎటువంటి క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ విధంగా కాదని అందరం ఒకటేనని మేము ఈ రోజు చాటి చెబుతున్నాము. ఈ రోజు ప్రతి మతస్థులకి మా సందర్భంగా, మా ముస్లింల సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.